పత్రహరితం మరియు కిరణజన్య సంయోగ క్రియ. ఇంజన్ హౌస్ మొక్కలలో ఆకుపచ్చ భాగంలో మాత్రమే కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుందని ప్రతిపాదించాడు. పెల్లి టియర్ మరియు కావన్షో అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఆకుపచ్చని పదార్థం యొక్క కషాయాన్ని వేరు చేశారు. ఈ కషాయానికి పత్రహరితం అని నామకరణం చేశారు. జూలియస్ వాన్ సాక్స్ అనే శాస్త్రవేత్త క్లోరోఫిల్ మొక్కలలోని కణం అంతా వ్యాపించి ఉండదని, కణం లోపలి ప్రత్యేక కణాంగాలలో ఉంటుందనే విషయాన్ని తెలుసుకున్నాడు. ఈ కణాంగాలకు హరిత రేణువులు అని పేరు పెట్టాడు. మొక్కలలో పత్రరంధ్రాలలోని రక్షక కణాలలో మరియు సందాయక కణజాలంలో హరిత రేణువులు అధిక సంఖ్యలో ఉంటాయి. 1954 తరువాత డేనియల్ ఆర్నాన్ మొక్క కణాన్ని మెల్లిగా పగులగొట్టి కిరణజన్య సంయోగ క్రియ నిర్వహణకు తోడ్పడే హరిత రేణువును వేరు చేయగలిగాడు. ఇప్పుడు మనం హరిత రేణువు యొక్క నిర్మాణాన్ని పరిశీలిద్దాం. హరిత రేణువు 3 త్వచాలతో కూడిన కణాంగం. 3వ త్వచం దొంతరల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఈ దొంతర వంటి నిర్మాణాలనే గ్రానా అంటారు. గ్రానాలో కాంతిశక్తి గ్రహించబడుతుంది. దొంతరల మధ్య ద్రవంతో నిండి ఉండే భాగాన్ని స్ట్రోమా అంటారు. ఇందులో జరిగే అనేక రకాల ఎంజైముల చర్యల వలన గ్లూకోజ్ సంశ్లేషించబడుతుంది. హరిత రేణువులలో కాంతిని శోషించే పదార్థాలను కిరణజన్య సంయోగ క్రియ వర్ణద్రవ్యాలు అంటారు. క్లోరోఫిల్ రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ను పోలి ఉంటుంది. హిమోగ్లోబిన్లో ఐరన్ అయాన్లు ఉంటే క్లోరోఫిల్లో మెగ్నీషియం అయాన్లు ఉంటాయి. హరిత రేణువులోని దొంతరలలో 2 రకాలైన పత్రహరిత వర్ణద్రవ్యాలు ఉంటాయి. 1 క్లోరోఫిల్ ఏ మరియు 2 క్లోరోఫిల్ బి. క్లోరోఫిల్ ఏ నీలి ఆకుపచ్చ వర్ణద్రవ్యం, క్లోరోఫిల్ బి పసుపు ఆకుపచ్చ వర్ణద్రవ్యం. ప్రతి గ్రానాలోనూ దాదాపు 250 నుంచి 400 క్లోరోఫిల్ అణువులు కలిసి కాంతి శోషణ సముదాయంగా ఏర్పడి కిరణజన్య సంయోగ క్రియ సంయుక్తంగా నిర్వహిస్తాయి. అందుకే కాంతి శోషణ సముదాయాన్ని కిరణజన్య సంయోగ క్రియ ప్రమాణాలు అంటారు.